దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి దసరా రోజుల్లో దేశమంతటా ప్రతి అమ్మవారి దేవాలయం రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో శోభానమానమై అమ్మవారిని వివిధ రూపాలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు ప్రారంభించడం జరుగుతుంది దసరా వచ్చిందంటే అందరికీ సందడే సందడి ముఖ్యంగా గ్రామాల్లో అయితే ఈ దసరా వేడుకలు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు బొమ్మలు కొలువులు అమ్మవారి అలంకరణలు పెద్దలంతా పులివేషాలు కోలాటాలు మొదలగు క్రీడల్లో సామూహిక సంతోషాన్ని పంచుకుంటారు బడి పిల్లలు మహానవిమి పద్యాలు చెబుతూ ఇల్లు తిరుగుతారు విల్లమ్మలు చేట పట్టుకుని గంధము చేతపోని విజయీభవ దిగ్విజయీభవా అంటూ నినాదాలు చేస్తూ బాలల దీవెనలు బ్రహ్మదీవెనలు అంటూ పిల్లలు పెద్దల్ని దీవించడం అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాండ్లకు చాలు పప్పుబెల్లాలు లాంటి పాటలతో సంతోషంతో అంబరాన్నంటే సంబరాలు జరుపుకుని ఆనందడోలికల్లో తేలియాడతారు దసరా పండుగల్లో పదవ రోజు అయిన విజయదశమి చాలా విశిష్టమైనది విజయదశమి చెడుపై మంచి యొక్క గెలుపుకు సంకేతమని మనవారి విశ్వాసం విజయదశమి నాడు ముఖ్యంగా జరుపుకునేవి సమీవృక్ష పూజ ఆయుధ పూజ పాలపిట్ట దర్శనం మరి విజయదశమి పండుగకు సమీవృక్ష పూజకు మధ్య సంబంధం ఏమిటి ఎందుకని విజయదశమి రోజు జమ్మి చెట్టును పూజించాలి జమ్మి చెట్టుపై ఉన్న పాలపిట్టను ఎందుకు దర్శనం చేసుకోవాలి ఇంకా ఆయుధ పూజను ఎందుకు నిర్వహించాలి వీటన్నిటినీ తెలుసుకుపోయే ముందు సైన్స్ పరంగా ఆయుర్వేదం పరంగా జమ్మి చెట్టు యొక్క లాభాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం సమీవృక్షం అనగా జమ్మి చెట్టు జమ్మి చెట్టు సంవత్సరం మొత్తం పచ్చగానే ఉంటుంది జమ్మి చెట్టు ఉన్న ప్రాంతంలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటాయని ప్రతీతి ఉబ్బసం కుష్ఠురోగం అతిసారి నివారణకు జమ్మి శ్రేష్టమని ఆయుర్వేదం చెబుతోంది జమ్మి పువ్వులు గర్భవతులకు మంచివి తడిసిన చెట్లు సైతం కొన్నిసార్లు విద్యుత్ వాహకాలుగా పనిచేసి పిడుగులను ఆకర్షిస్తాయి విద్యుత్ శక్తిని వికర్షించే అరుదైన లక్షణం జమ్మి చెట్టులో ఉంది వ్యతిరేక విద్యుత్ తరంగాలను సమీవృక్షం విడుదల చేస్తుంది అందుకే జమ్మి చెట్టుపై ఏనాడు పిడుగు పడదు నాడు పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై బదిలిపరచడానికి ఇది కూడా ఒక కారణం అని చెబుతారు విజయదశమి నాడు అమ్మవారిని పూజించి విజయోత్సవం చేస్తారు విజయదశమి నాటి సూర్యాస్తమయానికి గంటందర ముందుకాలాన్ని విజయముహూర్తంగా నిర్ణయించారు ఆ సమయంలో సమీవృక్షం అంటే జమ్మి చెట్టును పూజిస్తారు జమ్మికి అగ్నిగర్భ అని పేరు సమీ అంటే దోషాలను నాశనం చేసేది అని అర్థం దీనికే శివ అని కూడా మరొక పేరు శివ అంటే సర్వశుభకరమైనది అని అర్థం సమీ చెట్టు అపరాజితాదేవి ప్రతిరూపం కురుపాండవ యుద్ధానికి ముందు అజ్ఞాతవాసానంతరం ఉత్తర గోగ్రహణ సమయంలో విజయదశమి నాడే జమ్మి చెట్టును పూజించి ఆ చెట్టుపై దాచిన ఆయుధాలను తీసుకుని పాండవులు కౌరవులతో పోరాడి విజయం సాధించారనేది భారతం చెప్పే కథ పాండవులు అజ్ఞాతవాస సమయంలో అర్జునుని దివ్యాస్త్రాలను సమీవృక్షం తన ఒడిలో ఎవరికంటా పడకుండా దాచింది అటి మహిమాన్విత సమీవృక్షం ఎంతో పవిత్రమైనది సకల కార్య జయం కోరుకునేవారు విజయదశమి రోజున సమీవృక్షాన్ని పూజించే సంప్రదాయం యుగాలకు పూర్వమే ఉంది త్రేతాయుగంలో రోజునే శ్రీరాముడు జమ్మి చెట్టు ప్రతిరూపమైన అపరాజితాదేవి అనుగ్రహంతో రావణాసురుడిపై విజయం సాధించినందుకు దేవతలందరూ సంతోషించి దేవిని పూజించడం వలన విజయదశమి అనే పేరు సార్థకమైంది అంతటి మహిమాన్వితం కలిగిన సమీవృక్షం ఎలా ఆవిర్భవించింది అంటే సృష్టికర్త ఒక్కొక్క వస్తువుని సృష్టిస్తూ అగ్నిని కూడా సృష్టించాడట అగ్ని పుడుతూనే తన ప్రభావాన్ని చూపించి ప్రజాపతికే సెగలు పుట్టించిందట అందుకు ఆయన భయపడి అగ్నిని సమీ వృక్షాన్ని సృష్టించాడట దాని కొమ్మలతో కొట్టి అగ్నిని సమింపచేశాడు అగ్నిని తనలో నిలుపుకున్నందువల్ల జమ్మి చెట్టు అగ్నిగర్భ అయింది యజ్ఞ యాగాదులలో అగ్నిని రగిల్చే అరణిని జమ్మి కర్రలతోనే చేస్తారు రోజూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే శరీరంలో ఉష్ణశక్తి పెరుగుతుందంటారు సీతావియోగ బాధను అనుభవిస్తున్న శ్రీరామచంద్రుడు జమ్మి చెట్టు కిందనే వ్రతం చేశాడట అందుకే జమ్మి చెట్టు రామస్య ప్రియదర్శిని శ్రీరామ పూజిత అయ్యింది శ్రీరాముని పూర్వీకుడైన రఘుమహారాజు కాలనాడు జరిగిన కథ సమీవృక్షం గొప్పదనాన్ని తెలియచేస్తుంది రఘుమహారాజు విశ్వజిద్యాగం నిర్వహించి విరివిగా దానధర్మాలు చేశాడు తన వద్దనున్న ధనమంతా దానం చేసి యాగాన్ని పరిసమాప్తి చేస్తున్న తరుణంలో ఆయన వద్దకు కౌస్సుడు అనే బ్రాహ్మణుడు వచ్చాడు ఆ బ్రాహ్మణుడు తాను తన గురువుకు పద్నాలుగు కోట్ల బంగారు నాణాలను గురుదక్షిణగా ఇస్తానని మాట ఇచ్చానని ఆ నాణాలను దానంగా ఇప్పించవలసింది అని రఘుమహారాజును కోరాడు అప్పుడు రఘుమహారాజు దేవేంద్రుని సాయం కోరగా దేవేంద్రుని ఆనతి చొప్పున కుబేరుడు నగరంలో స్వర్ణవర్షం కురిపించాడు ఆస్వీచశ శుద్ధ దశమినాడు కుబేరుడు జమ్మి చెట్టుపై స్వర్ణవర్షం కురిపించిన కారణంగా నేటికీ జమ్మిచెట్టును బంగారానికి ప్రతీకగా భావిస్తారు జమ్మిచెట్టు రాష్ట్రవృక్షంగా గల తెలంగాణ రాష్ట్రంలో జమ్మి ఆకులను బంగారంగా ఆరే ఆకు కొమ్మలను వెండిగా పంచుతూ పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుకునే సంప్రదాయం ఉంది ఈ కార్యక్రమాన్ని సోనాదేనా అని పిలుస్తారు శతాబ్దాలుగా వేడుక ఐక్యమత్యానికి కూడా ప్రతీకగా నిలుస్తుంది ఆంధ్ర ప్రాంతంలో జమ్మి ఆకులను సేకరించడానికి పార్వేటు ఉత్సవం అని పేరు జమ్మి కొట్టుట అని కూడా అంటారు భక్తులందరూ సమూహంగా తరలివెళ్లి జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించడం చేస్తారు సమీ సమయతే పాపం సమీశత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య కరిష్యమానా యాత్రాయం యథాకాలం సుఖమ్మయ తత్ర నిర్విఘ్నకర్తీత్వం భవ శ్రీరామ పూజితే సమీవృక్షం పాపాన్ని నశింపజేస్తుందనట సమ్మతం స్నేహబంధాలకు సంకేతంగా రోజున ఒకరికొకరు జమ్యాకులను ఇచ్చుపుచ్చుకుని శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఉంటారు ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని విజయదశమి రోజున సాయంత్రం నక్షత్ర దర్శనం సమయాన సమీవృక్షం వద్ద గల అపరాజతాదేవిని పూజించి సమీ సమయతే పాపం అనే శ్లోకాన్ని స్మరిస్తూ ప్రదక్షిణాలు చేసి ఆ శ్లోకాలు రాసుకున్న చీటీలను చెట్లకు కడుతూ ఉంటారు ఈ శ్లోకాన్ని రాసిన కాగితాలను జమ్మి చెట్టుకు కట్టిన తర్వాత చెట్టు ఎక్కకుండా కింద నుంచి అందిన ఆకులను తెచ్చుకుని వచ్చి పెద్దలకు ఇచ్చి నమస్కరిస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటుగా దోష నివారణ కూడా జరుగుతుందనేది ప్రతీది దసరా వచ్చిందంటే జమ్మి చెట్టు ఎలా గుర్తుకొస్తుందో పాలపెట్టు కూడా అలాగే గుర్తుకొస్తుంది గుప్పిడంతా ఉండే ఈ పాలపిట్టను విజయదశమి రోజున మొక్కాల్సిందే ఈ పాలపిట్టను ఆ రోజు చూడడం వల్ల అంతా శుభమే కలుగుతుందని భక్తుల విశ్వాసం నీలం బంగారు వర్ణం రంగుల కలబొత్తుతో ఉన్న ఈ పాలపిట్ట దర్శనం అత్యంత శుభదాయకం ఎప్పుడో కానీ కనిపించని ఈ అరుదైన పక్షి విజయదశమి నాడు మాత్రం ఖచ్చితంగా దర్శనమివ్వటం అనేది మరొక ప్రత్యేకత తెలంగాణ ప్రాంతం ముందు సమీపూజ అనంతరం ఈ పాలపిట్టను దర్శనం చేసే ఆచారం కూడా ఉన్నది ఇంతకీ పాలపిట్ట దర్శన ప్రత్యేకత ఏంటో తెలుసా ఇంకా ఈ పాలపిట్టని దసరా రోజే ఎందుకు చూడాలి అనే ప్రశ్న వచ్చింది కదా దీనికి కూడా ఓ చరిత్ర ఉంది త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ విజయదశమి రోజున అపరాజితాదేవి ప్రతిరూపమైన సమీవృక్ష పూజ అనంతరం చెట్టుపై ఉన్న పాలపిట్ట దర్శనంతో విజయాన్ని పొందారు అలాగే పాండవులు అజ్ఞాతవాసాన్ని ముగించుకుని తన రాజ్యానికి వస్తుండగా హస్తినాపురం పొలిమేర్లకు వచ్చేసరికి ఈ పాలపిట్ట సమీవృక్షం పైన కనపడిందట అప్పటి నుంచి సమీవృక్ష పూజ పాలపిట్ట దర్శన ఫలితంగా వారికి విజయాలు సంభవించాయని ఓ జానపద కథ అందుకే విజయదశమి రోజున పాలపిట్టని చూడాలి అని అంటూ ఉంటారు పెద్దలు అంతా బాగానే ఉన్నా ప్రస్తుతం అడవులతో పాటు ఈ పక్షి జాడ కూడా అసలు కనిపించడమే లేదు ఈ పక్షులు కనుమరుగయ్యాయి ఊళ్లలో అక్కడక్కడ ఓ మెరుపు మెరుస్తున్నట్లు కనిపిస్తున్నా నగర శివార్లలో మాత్రం పూర్తిగా కనుమరుగయ్యాయి పల్లెటూళ్లలో కొంతమంది వీటిని చూడడానికి పొలాలకు వెళ్ళి మరీ దర్శనం చేస్తున్నారు సిటీలో అయితే పాలపిట్టను పంజరంలో బంధించి అమ్మి శుభాలు కలుగుతాయి అంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు నగర ప్రజలు ఆ పిట్టలను కొని వారిని ఊరి చివర పొలాల మధ్య విడిచిపెడుతున్నారు అలా చేస్తే వారికి అంతా శుభమే కలుగుతుందని నమ్ముతున్నారు ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ పాలపిట్టను మన రాష్ట్ర పక్షిగా గౌరవించుకున్నాం తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బీహార్ రాష్ట్రాల అధికార పక్షిగా కూడా పాలపెట్టే కావటం విశేషం ఇక ఆయుధ పూజ ఆంతర్య విషయానికొస్తే విజయదశమి రోజున వివిధ వృత్తుల వారు తమ తమ పనిముట్లను ఆయుధాలను గంధపుష్పాలతో పూజిస్తారు దీనినే ఆయుధ పూజగా వ్యవహరిస్తారు ఇలా మనం ఎందుకు చేసుకుంటున్నామో తెలుసుకుందాం ఒకనాడు ముక్కోటి దేవతలు ఏకమై లోకోపకారం కోసం ఆయుధాలన్నీ విశ్వేశ్వరునికి అందించారట అవి ఎలాంటి ఆయుధాలు అంటే రక్షణకు శిక్షణకు ప్రతీకలైన ఆయుధాలవి విశ్వ చైతన్య విజ్ఞాన రహస్యాలకు ఆ ఆయుధ సమ్మేళనం సూచిక అష్టభుజాలతో జగన్మాత ప్రతిఫలించింది అష్టదిక్కులా వ్యాపించిన విశ్వ చైతన్య స్ఫూర్తి మహాచండీ ఆ మహాశక్తి చేతిలో ఉన్న ఆరు ఆయుధాలలో చక్రం అగ్నితత్వానికి ప్రతీక శంఖం జలతత్వానికి మరియు శబ్దశక్తికి సంకేతం అగ్ని జలాలతో ఈ చరాచర సృష్టిని నిర్వహించే లోకశుభంకరి జగన్మాత మహాదేవి హస్తభూషణంగా వెలిగే గద శౌర్యానికి బలానికి సంకేతం విశ్వాన్ని ధరించే శక్తికి దానిని కొనసాగించే శక్తికి సమన్వయ సంకేతం ఇక గధాయుధం శక్తియుక్తుల్ని వివిధ అనుభవాలకు అనుసంధించే కాలస్వరూపమే అమ్మ చేతిలో ఉన్న ధనుర్భాణాలు ఖడ్గం దుష్టులకు ప్రళయ భీకరతత్వాన్ని దర్శింపచేస్తాయి అది సజ్జనులకు రక్షణ కలిగిస్తుంది పరాత్పరి చేతిలోని త్రిశూలం భక్తులకు అభయప్రదాయకం పూర్వకాలంలో చక్రవర్తులు రాజులు తమ ఆయుధాల్ని వాహనాల్ని రథాల్ని సకటాల్ని మహర్నవిమి నాడు ప్రత్యేకంగా అలంకరించేవారు విజయదశమి నాడు ఘనంగా పూజించేవారు ఆ సంప్రదాయం నేటికి కొనసాగుతుంది మన మనస్సే ఓ ఆయుధం మన సంకల్ప బలాలే ఎన్నో ఆయుధాల సమాహారం మన సద్గుణాలే ఆయుధ సంపద